ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మ మహాగణాధిపతి నమ శివాయ గురవే నమ ముగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞాన పశునామా సమేత శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థార సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఉన్నటువంటి గృహస్థితిని అనుసరించి శుభనిధి పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తారు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికపరమైన సర్దుబాటు చక్కగా చేసుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చల్లో పురోగతి కనబడుతుంది అదేవిధంగా స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది ఇబ్బందులు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి మీరు కోరుకున్నటువంటి బ్యాంకు లోను లభిస్తుంది ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే కార్యక్రమాలు చేస్తారు అయితే మీ గురించి మీరు చెప్పుకోకుండానే మీ పేరు ప్రతిష్టలు అందరికీ తెలుస్తాయి మీ శక్తి మీ సామర్థ్యం పనిలో నేర్పు క్రమక్షణ క్రమశిక్షణాయుతమైన జీవితం ఇవన్నీ కూడా ప్రదర్శింపబడతాయి సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళ యొక్క క్రమశిక్షణ కోసం ఏం చేద్దామని పరిపరి విధాలుగా ఆలోచన చేస్తారు అన్నిటికీ పిచ్చి మనం చేసినటువంటి పూజలు పురస్కారాలు దాన ధర్మాలు బిడ్డలకి అక్కడికి వస్తాయని మీరు భావిస్తారు అదే జరుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సాంస్కృతిక రంగంలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అదేవిధంగా శుభకార్యాల విషయంలో మీరు ఊహించినటువంటి మంచి సంబంధాలు రావటం మీ మానసిక ఉత్సాహానికి కారణమవుతుంది విదేశాల్లో చదువుకోవడం చేసే పైతనాలు విదేశాల్లో ఉండి ఉద్యోగ పరిచయం చేస్తున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మానసికమైన సంతోషాన్ని కలిగి బిడ్డలు దూర ప్రాంతంలో బాగున్నారో తెలిసి వాళ్ళకి మంచి సెటిల్మెంట్ వచ్చిందని విని మీరు ఎంతగానో సంతోషిస్తారు ఈ రాష్ట్ర జర్వీసే స్త్రీలు సివిల్ సర్వీసుల్లో అవుతారు అదేవిధంగా ఐఐటి సాంకేతిక విద్య ఇలాంటి వాటిల్లో కూడాను మంచి ప్రతిష్టను సంపాదించుకోగలుగుతారు ఈ రాశులు జన్మించేవారు ప్రతిరోజు బతులెచ్చ కూడాను అష్టములు గదలతో లక్ష్మీతావర ఒత్తులతోటి అరటి ఒత్తులతోటి ఎరుపు ఒత్తులతోటి తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ దీపారాధనకి చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నాయి ఈ దీపారాధన యొక్క మహిమల్ని అరుంధతి దేవి మిగిలినటువంటి దేవకాంతలకి ఈ ప్రాశస్త చెప్పడం వాళ్ళతో ఈ దీపారాధన చేయించడం దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపం ఈ దీపారాధన ద్వారా ఎలా సంపాదించాలో ఏ విధంగా నెరవేర్చుకోవాలో అనే విషయాన్ని మునికాతలకి దేవతలకి అరుంధి చెప్పిన విషయం అందరికీ విదితమే కనుక ప్రతి విషయంలో కూడాను జాగ్రత్త తీసుకున్నట్లే ఈ దీపారాధనలో మీరు ఉపయోగించేటువంటి ఒక్కొక్క ఒత్తు ఒక్కొక్క ఫలితాన్ని దారితీస్తుంది లక్ష్మీ తావర వత్తులు ఐశ్వర్యరాలికి అరిష్ట నివారణకి అరటిరాల వత్తులు పనిచేస్తాయి మహాగణపతికి పసుపు ఒత్తులు తల్లజిల్లుడి ఒత్తులు చాలా మంచిది శని దగ్గర శని భగవానుడి దగ్గర నల్ల ఒత్తులతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి